వచ్చే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఐటీడీఏ డైరెక్టర్లు, దాదాపు 50 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇక నిర్మల్లో జరిగే సభలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వారంతా పార్టీ తీర్థం తీర్చిపోచుకోనున్నట్లు వెల్లడించారు. ఇక అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వారంతా బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా అన్ని పార్టీల నుంచి దాదాపు ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా సీతక్క గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇన్ఛార్జ్ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు 30 మంది గిరిజన సర్పంచులు, అదేవిధంగా ఒక 5-6 ఎంపీటీసీలు, అదేవిధంగా ఈరోజు బీసీ సర్పంచులు, ఒక 40 మంది సర్పంచులతో, అదేవిధంగా సీనియర్ నాయకులు, తానాజీ లాంటి వాళ్ళు, ఐటీడీ డైరెక్టర్స్, సీనియర్ నాయకులు, ఇటువంటి అదేవిధంగా ఉపాధ్యక్షుడు జంగు పటేలు, అదేవిధంగా మోహన్, అటువంటి సీనియర్ నాయకులు, ఈరోజు గిరిజన నాయకులు అందరు కలిసి మేము సైతం కాంగ్రెస్ పార్టీకి మేము అందరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో జాయిన్ అవుతామని చెప్పి ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనం అందరం కలిసి అందరం ఐక్యతతోని ఈరోజు పార్లమెంట్ కానీ, రేపు వచ్చే జిల్లా పరిషత్లు కానీ, వచ్చే మున్సిపాలిటీ కానీ, వచ్చే సర్పంచుల ఎన్నికలు కానీ, వచ్చే ఈ ఎన్నికలన్నీ ఎదుర్కొని మన కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండని రెప్పరెప్పలాడేట్టు చేద్దామని చెప్పి మనం అందరం సంఘటితంగా పనిచేద్దామని చెప్పి మీ అందరితోని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ కంది శ్రీనివాసరెడ్డి గారి తరఫు నుండి మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నిర్మల్లో కూడా మీకు అక్కడికి పోయాక మన నాయకులు కూడా మీకు స్వాగతం పలుకుతారు. నిర్మల్లో చేరిక జరుగుతూ ఉంది కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నియోజకవర్గంలో పార్టీ యొక్క బలోపేతం కొరకు మేము సైతం మీ వెంటే వస్తామని చెప్పి మరి దాదాపు 50 మంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రావడం జరుగుతున్నది. మరి సీతక్క గారి ప్రోగ్రాం ఆదిలాబాద్లో ఉన్నదనుకొని మేము పెద్ద ఎత్తున ఇంకా అరేంజ్మెంట్ చేద్దామని అనుకున్నాం, కానీ సమయం లేకపోవడం వల్ల ఆమె మరలపై వెళ్ళడం వల్ల ఈరోజు మేమే నిర్మల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున మరి నమస్కారం తెలియ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాయుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద నివాళులర్పించారు. సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న గద్దర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భట్టి విక్రమార్కను చూసి కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు గద్దర్ భార్య గుమ్మడి విమల. విమలను డిప్యూటీ సీఎం భట్టి గద్దర్ అన్న కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇక పొడుస్తున్న పొద్దుతో నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని అహింసాయుతంగా నడిపి సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన్ని నిలిచారని భట్టి తెలిపారు.